మీ పేరు? సిద్ధు స్వామి సార్. సిద్ధు స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరాపురం క్లినిక్. రాయచూరికి నుంచి వచ్చాను సార్. రాయచూరికి వెళ్ళి ఈశ్వరాపురం క్లినిక్ తిరుపతికి వచ్చారు? అవును సార్. ఏం ప్రాబ్లంతో వచ్చారు? మా మిస్సెస్కు డయాబెటీస్ ఉంది, ఒళ్ళు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. మా బాబులు ఉంటే కాళ్ళు చూపిస్తామని సార్ దగ్గరికి వచ్చాం సార్. వచ్చారు. ఇప్పుడు సీరం క్రియాటిన్ కూడా సీఎం క్రియాటిన్ కూడా కొంచెం ఉంది సార్. కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, దాంతోపాటు డయాబెటీస్ ఉన్నది, జాయింట్ పెయిన్స్. ఇన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినావు సార్. ఇప్పుడు ఈశ్వరాపురం క్లినిక్లో మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్ ఏంటి సార్? 1 మంత్లో ఎంత డెవలప్మెంట్ ఉంది? 40-50% డెవలప్మెంట్. 40-50% పెరిగింది. వెరీ గుడ్. సీరం క్రియాటిన్ కూడా తగ్గింది, టెస్ట్ చేయించుకొని వచ్చినావు కదా? అవును సార్. ఎంత ఉంది ఇప్పుడు? 1.6 ఉంది సార్. సీరం క్రియాటిన్ 1.6కి వచ్చింది. గుడ్ డెవలప్మెంట్ సార్. మరి అల్లోపా సైడ్ అయితే డయాలసిస్ అందరూ కిడ్నీలు ఫెయిల్ అయినాయని భయపెట్టించేసి పెద్ద భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. ఇంత మంచిగా ట్రీట్మెంట్ ఉంది సార్ హోమియోపతిలో సార్. కిడ్నీలు ఫెయిల్ అయినా భయపడవద్దు, ప్రజలకు తెలివ చేయడానికి కోసం మీ అభిప్రాయం తీసుకుంటున్నా. నేను అందరికీ చెప్తున్నా సార్. చెప్పాలి ప్రజలకు తెలియకుండా చెప్తున్నా. తొందరపడి వాళ్ళు సీరం క్రియాటిన్ పెరిగింది అని చెప్పి డయాలసిస్ పంపిస్తున్నారు. కథం వాళ్ళని లైఫ్ 6 నెలలు 1 ఇయర్ బతుకుతారు అంతే డయాలసిస్ వల్ల. ఇప్పుడు మన దగ్గర హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్ క్యూర్ అవుతుంది. సీరం క్రియాటిన్తో పాటు జాయింట్ పెయిన్స్ తగ్గినాయి, డయాబెటీస్లో మార్పు వచ్చింది సార్. లీవర్ ఫెయిల్ కూడా మంచిగా అవుతుంది. మంచిది సార్. అందుకోసమే ప్రజలకు తెలియడానికి మీ పర్సనల్ అభిప్రాయం తీసుకుంటున్నా. మంచిది సార్. ఓకేనా? మంచిది సార్.